హే భగవాన్, సూర్య చంద్రుడు నీ కళ్ళు, పృథివీ నీ పాదం, అంతంలేని ఆకాశం నీ తల, దట్టని మొగిళ్ళు నీ జుట్టు, వీచే గాలి నీ శ్వాస, అడవుల చెట్లు నీ రోమాలు, చెట్టు చేమల పూలు నీ పరిధాన, పగలు నీకు వేకువ, రాత్రి నీ నిద్ర, నదుల గలగలలో నవ్వేది నీవే, ఆనందంతో అశ్రువులను వర్షించేది నీవే, పక్షుల కిలకిలారావాలలో పదే పదే నీవే, జీవులలోని ప్రాణశక్తివి నీవే, అంతటా నిండిన నువ్వే ఒక పెద్ద చిత్రం, నామరూపాల ముసుకే ఈ విచిత్రం, ఎల్లవేళలా నిన్నే అంటిపెట్టుకుని ఉండే నీ నీడ వంటి నా ముందు నీకు జాప్యమా? నా ఈ విన్నపాన్ని కాదనకు, నామరూపాల ముసుగు తీసేయి, దర్శనమిచ్చి నన్ను ధన్యుణ్ణి చేసేయి, ముసుగులో నుండి తొంగి చూసే ఓ పరాత్పర నువ్వు తప్ప మరెవరు నాలో లేరయ్యా. ఇదే ఈశ్వర దర్శనం. ఓం శ్రీ గురుభ్యో నమః. అధ్యయన భారతి శివపరివారం అద్వైత విద్యాధ్యయనానికి సుస్వాగతం. 2వ అధ్యాయం 3వ భాగంలో ఉన్నాము. అద్వితీయ సత్ చిత్ ఆనందాన్ని గురించి అధ్యయనం చేస్తున్నాం. మనకెందుకు దుఃఖములు అనే ఈ 2వ భాగంలో మనము అద్వితీయము సత్ ఆనందమును విశ్లేషించి వివరించి చూసుకున్నాము. ఈనాడు చిత్ అంటే ఏమిటో వివరించుకుంటాం. వెల్కమ్ టు అధ్యయన భారతి శివపరివారం. విఆర్ ఇన్ ద స్టడీ ఆఫ్ అద్వైత విద్య, 2nd chapter 3rd part, అద్వితీయ సచ్చిత్ ఆనందము. వై విఆర్ గ్రీవ్డ్ ఇన్ దట్ విఆర్ స్టడీయింగ్ ద చిత్ టుడే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శ్రీ సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. సహాధ్యాయులారా, వివిధమైనటువంటి ప్రాణులతో కూడిన ఈ జగత్తు ఒక విచిత్రమైతే, ప్రాణులన్నింటిలోనూ ఉత్కృష్టమైన మానవ జన్మ మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే దేహానికి ఆకలి దెబ్బలతో పాటు మనస్సు, ఆలోచన శక్తి కూడా ఆ భగవంతుడు కరుణించి ఇచ్చాడు. చెవితో శబ్దమును, కన్నుతో రూపమును తెలుసుకుంటూ మనిషి విషయానుభవమును పొందుచున్నాడు. అయితే ఈ చెవి, కన్నులు జడములై ఉండగా వాటిని జ్ఞానేంద్రియములుగా తీర్చిదిద్దగలిగినటువంటి శక్తి ఏమి అనే ప్రశ్నకు సమాధానమే కేనోపనిషత్. ఈనాటి అధ్యయన అంశము అయినటువంటి చిత్ విషయాన్ని అర్థం చేసుకోవడానికి కేనోపనిషత్తులోని మంత్రాలను కొంచెం చూడవలసి ఉంటుంది. కన్ను, చెవి, మనస్సు ఈ 3 దేని ప్రేరణతో కార్యములు నిర్వహిస్తున్నాయి అనే విషయమును తెలిపే ఆసక్తికరమైన, వినోదకరమైన, విలక్షణమైన గ్రంథమే కేనోపనిషత్. మానవుడు సహజముగా తాను ఎట్లు ఉన్నానో అని అద్దంలో చూసుకుంటాడు. మానవునకు నేను అంటే తనకంటే ప్రియమైనది మరొకటి లేదని పోయిన తరగతిలో నేర్చుకున్నాను. ఆ నేను ఎవరు అని తెలుసుకునే ప్రయత్నమే ఈ అధ్యయనం. ఏది వాక్కుచే ప్రకాశింప చేయబడదో, దేనిని మనసు సంకల్పములతో విషయముగా చేయజాలదో, దేనిని కంటితో చూచుట సంభవము కాదో, కానీ దేనిచే ఇవన్నీ సాధ్యమగుతున్నవో అదియే చైతన్యమని, పరబ్రహ్మమని కేనోపనిషత్తు నిర్ధారిస్తోంది. మన ఆత్మస్వరూప జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఈనాటి తరగతిలో ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, మన అధ్యయనాంశాల సంగ్రహము ఇక్కడ ఇవ్వబడింది. అద్వైత వేదాంతం అవతారికను మొదటిగా చూసి ఉన్నాం. మనకెందుకు దుఃఖములు అనే 2వ అధ్యాయంలో మనము ఇప్పుడు అధ్యయనంలో ఉన్నాము. మిగతా అధ్యాయాలను రాబోయే వారాలలో అధ్యయనం చేసుకుంటాము. ద టాపిక్స్ టు బి కవర్డ్ ఇన్ ది స్టడీ ఆర్ లిస్టెడ్ హియర్. వాట్ ఈస్ అద్వైత వేదాంత వి హ్యావ్ సీన్ ఇన్ డీటెయిల్ అండ్ వై డూ వి సఫర్ దట్ ఈస్ ద ప్రెజెంట్ స్టడీ వి ఆర్ మేకింగ్ అండ్ వీ విల్ బి లుకింగ్ ఎట్ ద రిమైనింగ్ టైటిల్స్ అండ్ పార్ట్స్ ఆఫ్ దిస్ అధ్యయన ఇన్ ద వీక్స్ టు కమ్. 2వ అధ్యాయంలో
ముఖ్యమైనటువంటి అధ్యయన అంశాలు అద్వితీయ సచ్చిత్ ఆనంద పరబ్రహ్మాన్ని తెలుసుకోవడం. మనకెందుకు దుఃఖములు అనే ఈ రెండవ అధ్యాయంలో మొదట ఏకత్వము లేక అద్వితీయము, రెండవది సత్ శాశ్వతమైన ఉనికి, మూడవది నిరవధిక ఆనంద స్వరూపము, నాలుగవది చిత్ లేక చైతన్యము, ఐదవది దుఃఖమునకు మూలాధారము. వీనిలో ఏకత్వము లేక అద్వితీయము, సత్ శాశ్వతమైన ఉనికి, నిరవధిక ఆనంద స్వరూపము పోయిన వారాలలో అధ్యయనం చేసుకుని ఉన్నాము. ఈనాడు చిత్ లేక చైతన్యం గురించి అధ్యయనం చేస్తాము. రాబోయే వారంలో దుఃఖానికి మూలాధారం ఏమిటో తెలుసుకుంటాం. ద సెకండ్ చాప్టర్ ఈస్ టైటిల్డ్ వై డు వి సఫర్. ద ఫండమెంటల్ రీజన్ ఫర్ అన్హ్యాపీనెస్ ఈజ్ నాట్ నోయింగ్ ద ట్రూ ఐడెంటిటీ. వాట్ ఈస్ ట్రూ ఐడెంటిటీ? ద వన్నెస్ ఆర్ నాన్ డ్యుయాలిటీ, ద సత్ ఆర్ ఎగ్జిస్టెన్స్ అబ్సల్యూట్, ది ఆనంద ఆర్ బ్లిస్ అబ్సల్యూట్ అండ్ ద చిత్ ఆర్ చైతన్యం. ఇన్ ద ప్రీవియస్ స్టడీ వీక్స్ we have seen the oneness or non-duality, the absolute existence and the bliss absolute or ananda. Today our focus is on understanding what is chit or chaitanya. The fundamental causes of unhappiness we will understand in the future study week. Sahachayulara ee nati adhyayanamshamu chit leka chaitanyam ante emito చక్కగా అవగాహన చేసుకోవడం. టుడే వి విల్ బి స్టడీ వాట్ ఈస్ చిత్ ఆర్ చైతన్య. మన స్వస్వరూపాన్ని తెలుసుకోవడము అంటే ఈ నాలుగు అంశాలు: అద్వైతము, ఏకత్వము, నాన్ డ్యుయాలిటీ అండ్ వన్నెస్, సత్స్వరూపము, ఆత్మ యొక్క సత్స్వరూపము, ద ఎగ్జిస్టెన్స్ అబ్సల్యూట్ అండ్ ఇట్స్ అండర్స్టాండింగ్, మూడవది ఆనంద స్వరూపము, బ్లిస్ అబ్సల్యూట్ అండ్ ఇట్స్ అండర్స్టాండింగ్. ఈ అద్వైతము, సత్స్వరూపము, ఆనంద స్వరూపములను పోయిన వారాలలో మనము అధ్యయనం చేసుకున్నాము. ఈనాడు చిత్ స్వరూపాన్ని అధ్యయనం చేయబోతున్నాం. ఈ అధ్యయనంలో మనకు ముఖ్యంగా మూడు గ్రంథాలు తోడ్పాటుగా ఉంటాయి. మొదటిది దృగ్దృశ్య వివేచనము భగవత్పాదుల వారిది, రెండవది భగవత్పాదుల ఏకశ్లోకి అద్వైతము, మూడవది కేనోపనిషత్తులోని మంత్రాలు. వీటి సహాయంతో మనము చిత్స్వరూపాన్ని సమగ్రంగా అర్థం చేసుకుందాం. ఇన్ ద స్టడీ ఆఫ్ అవర్ సెల్ఫ్ ద నాన్ డ్యుయల్ బ్రహ్మన్ దేర్ ఆర్ ఫోర్ ఆస్పెక్ట్. ద ఫస్ట్ ఆస్పెక్ట్ ఈస్ నాన్ డ్యుయాలిటీ ఆర్ ఏకత్వం ఆర్ వన్నెస్, the existence absolute or the sat swarupam, and the third one is the bliss absolute or the ananda swarupam. We have studied these three in our previous weeks and understood them in detail. Today we will be focusing our attention on the study of the chit swarupa and its understanding. For this we will be using basically three important texts. One is the ద దృగ్దృశ్య వివేచన ఆఫ్ శంకర భగవత్పాద, ది ఏకశ్లోకి అద్వైత ఆఫ్ శంకర భగవత్పాద, అండ్ ది మంత్రాస్ ఫ్రమ్ ద ఫస్ట్ చాప్టర్ ఆఫ్ కేనోపనిషత్. ఆఫ్ కోర్స్ విల్ బి ఆల్సో విజిటింగ్ ది మంత్రాస్ ఫ్రమ్ ఐతరోపనిషత్ ఆన్ ప్రజ్ఞానం బ్రహ్మ ఇన్ ఋగ్వేదం, అండ్ విత్ దీస్ వి విల్ గెట్ ఎ ఫర్మ్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఈస్ చిత్ స్వరూపం. లెట్ అస్ గో ఫర్దర్. మనము ఇప్పుడు దృగ్దృశ్య వివేచనంలోని ఈ శ్లోకాన్ని ఒక్కసారి చదివి అర్థం చేసుకుందాం. రూపం దృశ్యం లోచనం దృక్ తదృశ్యం దృక్తు మానసం దృశ్యాధివృత్తయ సాక్షి దృగేవా నతు దృశ్యతే. వస్తువులను చూడడంలో, వస్తువుల యొక్క రూపాలను దర్శించడంలో కళ్ళు ప్రాధాన్యమైనవి. ఆ కళ్ళకు ఆ శక్తిని ఇచ్చేది మనస్సు, ఆ మనస్సుకు ఆ శక్తిని ఇచ్చేది బుద్ధి, ఆ బుద్ధికి ఆ శక్తిని ప్రసాదించేటటువంటిది ఈ స్థూల సూక్ష్మ శరీరాల కన్నా
ఇంద్రియాలు మనస్సుల కన్నా వేరైనటువంటి సాక్షిని. ఆ సాక్షిని చూసేది, ఆ సాక్షికి ఈ శక్తిని ప్రసాదించేది వేరే ఏది లేదు. సాక్షి దృగేవ నతు దృశ్యతే. సాక్షియే ఈ శక్తిని, ఈ చూచే శక్తిని, ఈ చైతన్యాన్ని ఇచ్చేటటువంటిది సాక్షి మాత్రమే. దానిని చూచేది వేరేది లేదు. అంటే ఏదైనా ఒక వస్తువును మనం చూడాలి అంటే ఒకటి వస్తువు ఉండాలి, రెండు ఆ వస్తువు మీద కాంతి పడాలి, మూడు మనము కళ్ళు తెరుచుకొని ఉండాలి, నాలుగు మన కళ్ళ నుండి గ్రహించినటువంటి విషయాన్ని మనసు ఆకలింపు చేసుకోవాలి, మనసు అర్థం చేసుకున్న దాన్ని బుద్ధి ఫలానాది అని మనకు తెలియచెప్పాలి. వీటన్నిటికీ శక్తి ఇచ్చేటటువంటిది ఏదుందో ఆ చైతన్యమే, దానినే సాక్షి అని, ప్రత్యేగాత్మ అని, చైతన్యం అని పిలుస్తారు. ఇప్పుడు మొదటి చెప్పిన ఐదు అంశాలలో ఏ ఒక్కటి లేకపోయినా మన ఎదురుగా ఉండేటటువంటి చేతిలో ఉన్న రోజా పువ్వు మనకు తెలియదు. రోజా పువ్వు ఉండాలి, దాని మీద వెలుతురు పడాలి. చీకట్లో రోజా పువ్వు ఉన్నా కనపడదు, వెలుతురు పడాలి. వెలుతురు పడినంత మాత్రాన రోజా పువ్వు కనపడదు. కనులు రోజా పువ్వును చూడాలి, మనస్సు దానిని మనస్సు ద్వారా, మనస్సు ఇచ్చినటువంటి శక్తి ద్వారా కంటితో చూచినటువంటి పువ్వు మనకు తెలుస్తుంది. ఇది ఫలానా పువ్వు అని తెలియడానికి బుద్ధి మనకు ఉపయోగపడుతుంది. అదే మనం ఎప్పుడూ చూడనటువంటి పువ్వు చూసామనుకోండి, అప్పుడు బుద్ధికి తెలియదు ఫలానా పువ్వు అని, ఒక పువ్వు అని మాత్రమే తెలుస్తుంది. అంటే మనసు వరకే. బుద్ధితో విచారించి విచక్షణతో తెలుసుకునేటటువంటిది వస్తురూపం. ఈ వస్తురూపము తెలియడానికి కారణభూతములైనటువంటి ఈ రూపము, దృశ్యము, లోచనము, మానసము, బుద్ధి, ఇవి అన్నీ కూడా ఒక చైతన్యం వలననే ఆ పని చేయగలుగుతున్నాయి. ఆ చైతన్యాన్ని సాక్షి అని, పరమాత్మ అని, ప్రజ్ఞానమని పిలుస్తారు. ఆ సాక్షి కన్నా పైన ఉన్నటువంటిది వేరే ఏది లేదు. దృగ్యేవ నతు దృశ్యతే. ఇప్పుడు చైతన్యం అంటే ఏమిటి? మన స్థూల శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని, కారణ శరీరాన్ని అన్నిటినీ పని చేయించేది, వాటికి ప్రేరణ శక్తి ఇచ్చేది, వాటిని విషయాలను గ్రహించే విధంగా చేసేది, దానికి కావలసినటువంటి కర్మలను చేయించేది ఒక ప్రత్యేకమైన శక్తి, వీటన్నిటినీ నడిపించేది ఏదైతే ఉందో అదే సాక్షి, అదే చైతన్యము, అదే ప్రజ్ఞానము. రూపం దృశ్యం లోచనం దృక్ తద్దృశ్యం దృక్ మానసం దృశ్యాధివృత్తయ సాక్షి దృగేవ నతు దృశ్యతే. ఈ శ్లోకాన్ని ఒక ప్రత్యేకమైన అధ్యయన అంశంగా తీసుకొని ఒక వారం మనము ముందు అధ్యయనం చేసుకున్నాము. దీనికి సంబంధించినటువంటి వీడియో లింక్ ఇక్కడ ఇవ్వబడినది. ఈ విషయాన్ని మనం మరొక్కసారి పునర్వీక్షించాలన్నా, అవగాహన కోసం చూడాలన్నా అధ్యయన భారతి యూట్యూబ్లో ఉన్నటువంటి ఇక్కడ ఇవ్వబడిన లింక్ ద్వారా ఆ వీడియోను చూడవచ్చు. ఇంకా ముందుకు వెళ్ళాం. ఇక మనము జగద్గురు శంకరాచార్యుల వారి ఏకశ్లోకి అద్వైత వేదాంతాన్ని బోధించే శ్లోకాన్ని చూద్దాం. కిం జ్యోతిస్తవ భానుమానహని మే రాత్రౌ ప్రదీపాదికం స్యాదేవం రవిదీపదర్శన విధౌ కిం జ్యోతిరాఖ్యాహి మే చక్షుః తస్య నిమీలనాది సమయే కిం ధీహి ధియో దర్శనే కిం తత్రాహమతో భవాన్ పరమహం జ్యోతిస్తదస్మి ప్రభో. గురు శిష్య సంవాదంగా ఉన్నటువంటి ఈ ఏకశ్లోకి అద్వైతంలో గురువుగారు అడుగుతున్నారు, తవా నీకు జ్యోతిహిక్యం, ఏమిటి ఇల్యూమినేషను, దేని వలన నువ్వు చూడగలుగుతున్నావు? మే అహని భానుమాన్, పగటిపూట
సూర్యకాంతి వలన చూడగలుగుతున్నాను. రాత్రౌ మరి రాత్రిపూట ప్రదీపాదికం చక్కటి దీపములు మొదలైన వాటి సహాయంతో రాత్రిపూట చూడగలుగుతున్నాను. స్యాత్ ఏవం లెట్ ఇట్ బి సో. సరే రవిదీప దర్శన విధౌ కిం, ఈ సూర్యకాంతి వలన దీపకాంతి వలన అవి వస్తువులపై ప్రసరించడం వలన నువ్వు చూస్తున్నానంటున్నావే, ఆ చూసేది ఏదయ్యా? జ్యోతిర్ ఆఖ్యాహి మే చక్షు, మే నా యొక్క చక్షు, కండ్లు అనే పేరు కలిగినటువంటి ఒక జ్యోతులు నాలో ఉన్నాయి, వాటి వలన ఈ వస్తువులు నాకు తెలుస్తున్నాయి. సరే తస్య నిమీలనాది సమయే కిం, ఆ కళ్ళు మూసుకున్నప్పుడు కూడా వస్తువును నువ్వు చూడగలుగుతున్నావు కదా, మనస్సుతో చూస్తున్నావు కదా. ధీహి అంటే బుద్ధి లేక మనసు, ధియోత్ బుద్ధిని దర్శనే కిం, దానిని చూస్తున్న వారు ఎవరు? తత్ర అహం అతో భవాన్, ఇక అక్కడ అహం అంటే నేను అనేటటువంటి ఆ చైతన్యమే, ఆ సాక్షియే ఉన్నది. తత్ పరం అహం జ్యోతి అస్మి ప్రభో, ఆ పరంజ్యోతి అయినటువంటి అహం అనేటటువంటి వాచకంతో చెప్పబడేటటువంటి ఆ చైతన్యము, ఆ ప్రజ్ఞానము నేనే ప్రభు అంటూ శిష్యుడు చెప్తున్నాడు. కనులతో చూడడము అని చెప్పినప్పుడు మిగతా ఇంద్రియాలతో కూడా వేర్వేరుగా గ్రహించడాన్ని చెప్తున్నారని తెలుసుకోవాలి. ఏదైనా ఒక వస్తువును మనం అర్థం చేసుకోవాలి అంటే వస్తువు ఉండాలి, ఆ వస్తువును ప్రవర్తింపచేసేటటువంటి పంచభూతం యొక్క శక్తి ఉండాలి. ఒక్కొక్క ఇంద్రియము విషయాలను గ్రహించడానికి ఒక్కొక్క పంచభూతము ఆధారభూతమవుతుంది. ఆ పంచభూతముల యొక్క శక్తి వలననే ఆ వస్తువు మనకు అవగతమవుతుంది. ఉదాహరణకు చూపుకు పంచభూతాలలో ఒకటైనటువంటి అగ్ని లేక వెలుగు కావాలి. ఏదైనా ఒకటి రుచి చూడాలి అంటే నీరు అనే పంచభూతము సహాయపడాలి. స్పర్శ తెలియాలి అంటే వాయువు అనే పంచభూతము సహాయపడాలి. ఈ విధంగా ఒక్కొక్క జ్ఞానేంద్రియానికి ఒక్కొక్క పంచభూతం యొక్క శక్తి కావాలి. అయితే వస్తువు ఉన్నది, దాన్ని ప్రసరింపజేసి ప్రవర్తింపజేసేటటువంటి పంచభూతం ఉన్నది, కానీ అంతటితో అవగాహన రాదు. ఆ ఇంద్రియం ఉండాలి, జ్ఞానేంద్రియం ఉండాలి, ఆ జ్ఞానేంద్రియాన్ని ప్రవర్తింపజేసే మనస్సు ఉండాలి, విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చి ఇది ఇది అని చెప్పేటటువంటి బుద్ధి ఉండాలి. వీటి అన్నిటికీ కారణభూతమైన, అన్నిటినీ ప్రవర్తింపచేస్తున్న, అన్నిటినీ చైతన్యవంతం చేస్తున్న, అన్నిటికీ శక్తినిస్తున్నటువంటి ఒకే ఒక ప్రజ్ఞానమే మనలో ఉన్నటువంటి ఆత్మ. ఈ ఆత్మస్వరూపమే ప్రజ్ఞానమని, మనిష అని, చైతన్యమని, సాక్షి అని వేరువేరు పేర్లతో పిలవబడుతుంది. ఇదే చైతన్యము. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనము ఒక వారం కేటాయించుకొని చక్కగా అవగాహన చేసుకున్నాము. ఆ విషయాలను మళ్ళీ పునశ్చింతన చేయదలిచిన వాళ్ళు అధ్యయన భారతి యూట్యూబ్లో ఇక్కడ పొందుపరచబడినటువంటి వీడియో లింక్ ద్వారా మళ్ళీ చూడవచ్చును. ఋగ్వేదాంతర్గతమైనటువంటి ప్రజ్ఞానం బ్రహ్మ అనేటటువంటిది ఐతరేయ ఉపనిషత్తు సంబంధించినటువంటి శ్లోకాన్ని, ఏ నీక్షతే శృణోతీదం జిఘ్రతి వ్యాకరోతి చ స్వాద్వస్వాదు విజనాతి తత్ ప్రజ్ఞానముదీరితం. దేని వలన అయితే ఈ పంచేంద్రియాలు దృష్టి, వినికిడి, వాసన, స్పర్శ, రుచి మనకు తెలుస్తున్నాయో, ఆ స్పెషల్ పవర్ మనలో దేని వలన ఈ ప్రపంచానంతటినీ మనం అనుభవించగలుగుతున్నామో దానినే ప్రజ్ఞానము అని అన్నారు. అటువంటి ప్రజ్ఞానమే చైతన్యము, ఆ చైతన్యమే బ్రహ్మము అని ఐతరేయ ఉపనిషత్తులో లక్షణ వాక్యంగా మనం నేర్చుకున్నాం. చతుర్ముఖేంద్ర దేవేషు మనుష్యాశ్వగవాదిషు చైతన్యం ఏకం బ్రహ్మతః ప్రజ్ఞానం బ్రహ్మమయ్యపి. అంతేకాకుండా
అది చతుర్ముఖ బ్రహ్మ నుండి మనుష్యులు, అశ్వములు, గోవులు మొదలైనటువంటి సర్వ ప్రాణుల యందు ఒకే చైతన్యము బ్రహ్మ పదార్థంగా బ్రహ్మత ప్రజ్ఞానంగా ఉన్నది. అలాంటి ప్రజ్ఞానమే బ్రహ్మము. ఆ ప్రజ్ఞానమే, ఆ చైతన్యమే బ్రహ్మము. ఆ ప్రజ్ఞానమే నేను, సైవాహం, నచ దృశ్య వస్తువితి అని స్పష్టంగా చెప్పారు. కేనేషితం పతతి ప్రేషితం మనః, కేన ప్రాణః ప్రథమ ప్రైతి యుక్తః, కేనేషితం వాచమిమాం వదంతి, చక్షుః శ్రోత్రం కౌ దేవో యునక్తి. ఉపనిషన్ వాంగ్మయానికి ప్రతీక అయిన గురు శిష్య సంవాదంగా ఈ మంత్రాలు చెప్పబడ్డాయి. శిష్యుని ప్రశ్న: ఎవరి ఆజ్ఞ వలన, సంకల్పము వలన జడములకు మనస్సునకు ప్రాణమునకు వాగాది కర్మేంద్రియములకు చక్షురాది నేత్రేంద్రియములకు ఆయా వ్యవహారములను చేయు శక్తి కలుగుతున్నది మహాత్మా? ఎవరు ఈ దేహేంద్రియములను ఆజ్ఞాపించుచున్నారు? ఆ ఇంద్రియములను ఆ రీతిగా నిర్మాణము చేసిన దేవుడు ఎవరు? అది ప్రశ్న. కేనా, ఎవరి ద్వారా ఇషితం సత్తాస్ఫూర్తిని పొంది ప్రేషితం ప్రేరేపింపబడినదై ఈ మనః మనస్సు పతతి తన విషయములలో పడుతున్నదో, వాటి వరకు చేరుతున్నదో? కేనా, దేని ద్వారా యుక్త నియుక్తమై ప్రథమ తక్కిన అన్నిటికంటే శ్రేష్టమైన ప్రాణ మొట్టమొదటి ప్రాణము ప్రైతి నడచును, కేనా దేని ద్వారా ఇషితాం ఆయా శీలనము చేసిన ఇమాం ఈ వాచం వాక్కును వదంతి పలుకుచున్నదో? కహా ఎవడు ఓ ప్రసిద్ధుడగు దేవః దేవుడు, చక్షుః నేత్రేంద్రియము, శ్రోత్రః కర్ణేంద్రియము యునక్తి నియోగించుచున్నాడు, తమ తమ విషయములలో అనుభవములోనికి తెచ్చుచున్నాడు అని శిష్యులు ప్రశ్నించారు. మనస్సు దేనిచే ప్రేరితమై అభీష్టములను గురించి పరుగులు పెడుతున్నది? మొట్టమొదటి ప్రాణము దేనిచే నియోగించబడినదై కదులుచున్నది? జనులు దేనిచే ప్రేరితులై తాము కోరిన ఈ పలుకులను పలుకుచున్నారు? కంటిని చెవిని ఏ దేవుడు నియోగించుచున్నాడు అని శిష్యుడు ప్రశ్న వేశారు. ఎవనిచే కోరబడినదై, ఎవని సంకల్పము మాత్రము చే మనస్సు తన విషయము వైపు వెళ్తోంది? మననము చేయబడేది మనస్సు, అనగా దాని గురించి మనన వ్యాపారాలు చేస్తోంది. ఈ వినికిడిని ఏ దేవుడు నియోగిస్తున్నాడు? ఈ మంత్రంలో నాలుగు ముఖ్యమైన ప్రశ్నలున్నాయి. వీటిలో ప్రకారాంతరముగా ఇది ప్రశ్నింపబడింది. ఏమనా, జడరూపముకు అంతఃకరణము, ప్రాణము, వాక్కు మొదలగు కర్మేంద్రియములు, కన్ను మొదలగు జ్ఞానేంద్రియములను తమ తమ కార్యములను చేయు యోగ్యతనిచ్చేవాడును, వాటిని తమ తమ కార్యములలో ప్రవృత్తము చేసేవాడు ఏ ఒక్క సర్వశక్తిమంతుడైన చేతనుడున్నాడో అతడు ఎవడు, ఎట్టివాడు అంటూ ప్రశ్నించారు. గురుగారి సమాధానాన్ని రెండవ శ్లోకంలో విందాం. రెండవ మంత్రం: శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో యత్ వాచోహ వాచం సవ ప్రాణస్య ప్రాణః, చక్షుస్య చక్షుర్ అతిముచ్య ధీరః, ప్రత్యస్మన్ లోకాద్ అమృతా భవంతి. యత్ ఏదైతే మనసః మనస్సునకు, మనః మనస్సో అనగా మనస్సుకు మనస్సో మనస్సుకు కారణము, ప్రాణస్య ప్రాణమునకు, ప్రాణః ప్రాణము, వాచః వాక్ వాగింద్రియమునకు వాక్కు, శ్రోత్రస్య శ్రోత్రేంద్రియమునకు చెవికి శ్రోత్రం శ్రోత్రము,
ఓ మరియు చక్షుషః చక్షురింద్రియమునకు చక్షుః చక్షుః సహా అతడే ఈ అన్నింటికిని ప్రేరకుడు పరమాత్మయే. ధీరాః జ్ఞానులు దానిని తెలుసుకొని అతిముచ్య జీవన్ముక్తులై అస్మాత్ లోకాత్ ఈ లోకము నుండి ప్రేత్య వెళ్ళిన తరువాత మృత్యువు తరువాత అమృతాత్ జన్మ మృత్యురహితులు అమరులు భవంతి అగుచున్నారు. గురువు గారు ఇలా ఉపదేశిస్తున్నారు. ఆ ఆత్మ చెవికి చెవి, మనస్సునకు మనస్సు, వాక్కునకు వాక్కు మరియు ప్రాణమునకు ప్రాణము, కన్నుకు కన్ను. వీటి యందు ఆత్మభావమును వదలి అంటే ఈ జ్ఞానేంద్రియముల యందు ఈ కర్మేంద్రియముల యందు ఆత్మభావాన్ని వదలి ఇంద్రియ వ్యవహార జీవితమును వదులుకొనిన బ్రహ్మజ్ఞానులు అమృత పదవిని పొందుచున్నారు, జీవన్ముక్తులు అగుచున్నారు అని ఉపదేశించారు. వినికిటిని ఏ దేవుడు నియోగిస్తున్నాడు, చూపును ఏ దేవుడు నియోగిస్తున్నాడు, ఈ విధంగా నీవు ఏ తత్వమును గురించి ప్రశ్నించావో ఆ తత్వమే ఆ చెవికి చెవి అంటే సాక్షి, అదే మనసుకు మనసు, ప్రాణానికి ప్రాణము, కన్నుకి కన్ను. ఆ తత్వము ఆత్మ మరో విధముగా మరో విశేషణముతో తెలియబడుట లేదు. ఈ జవాబులో చెవికి చెవి, చూపుకి చూపు అనే పదాలకు అర్థమేమిటి? ఎందుకంటే ఏ విధముగానైతే ఒక వెలుగునకు మరో వెలుగుతో పని లేదు, అదే విధముగా ఈ సంఘాతమునందు చెవికి మరో చెవితో ప్రయోజనము లేదు అని వాదిస్తే, చెవి అయితే తన విషయమునకు శబ్దమును వ్యక్తము చేయటయందు సమర్థమై ఉన్నదని మనకు అనుభవమే. తన విషయమునకు శబ్దమును ప్రకాశింపజేసే ఆ సామర్థ్యము చెవికి ఆత్మ అనే వెలుగు ఉన్నప్పుడు మాత్రమే సంభవమగుచున్నది. సర్వేంద్రియములకు ఆంతర్యము నిత్యము ఒక ఆత్మజ్యోతి సంఘాతముతో కలిసి ఉండే వస్తువు కాదు. ఈ సంఘాతము ఆత్మ అనే వెలుగుతోనే నిలిచి ఉన్నది. ఆ ఆత్మ యొక్క ప్రకాశముచే ఈ ఇంద్రియములు జ్ఞానేంద్రియములన్నీ కూడా సర్వము ప్రకాశిస్తున్నాయి. అదే విధముగా మనస్సునొక మనస్సు అంటే అంతరింద్రియానికి అంతరింద్రియమైనటువంటి మనస్సు. ఏలనగా చైతన్య జ్యోతి యొక్క ప్రకాశము లేకుండా అంతఃకరణము తనకు విషయములైన సంకల్పము, నిశ్చయము, భావావేశములు మొదలగు వాటి అనేది సమర్థము కాదాలదు. కాబట్టి ఆత్మ మనస్సునకు కూడా మనస్సు అని గురువుగారు ఉపదేశించారు. ఈ సందర్భంలో బుద్ధి నిశ్చయాత్మకమైనదని, మనస్సు సంకల్ప వికల్పాత్మకమైనదని మనము తెలుసుకుందాం. ఈ రెండిటి కలయికయే ఇక్కడ మనస్సు అనే శబ్దంతో సూచించబడింది. ఏ దేవుడైతే నీచే ప్రశ్నింపబడ్డాడో అది ప్రాణములకు ప్రాణము, అది ప్రాణానికి ప్రాణము, అనగా ప్రాణమనే వ్యాపారము ప్రాణి యొక్క క్రియాశక్తికి ప్రాణము. ఎందుకంటే ప్రాణం యొక్క క్రియాశక్తి ఆ దేవుడి చేతనే చేయబడినది. ఈ ఆనంద ఘనము ఆ పరమాత్మ లేకున్నచో, చైతన్య ఆత్మ లేకున్నచో ఎవడు జీవించును, ఎవడు శ్వాసక్రియ చేయును, ఎవరును చేయజాలరు. ఇక్కడ విశేషమేమిటంటే గురువుగారు శిష్యుని ప్రశ్నకు స్పష్టంగా నేరుగా జవాబు ఇవ్వకుండా ఏది చెవికి చెవో, కన్నుకు కన్ను, ప్రాణానికి ప్రాణము మొదలైన శబ్దాల ద్వారా సంకేతంతో బోధపరుస్తున్నారు. ఎవరు ఈ మన ప్రాణములకు, సంపూర్ణ ఇంద్రియాదులకు, సమస్త జగత్తునకు పరమ కారణము, దేని వలన ఇవన్నీ పుట్టినవో, దేని శక్తిని పొంది ఇవన్నీ తమ తమ పనులను చేయుచున్నవో ఆ పరబ్రహ్మ పురుషోత్తముడే, ఆ ప్రత్యగాత్మయే, ఆ చైతన్యమే, ఆ చిత్తే ఈ అన్నింటికీ ప్రేరణ. దానిని తెలిసిన మహాపురుషులు జ్ఞానులై జీవన్ముక్తులై ఈ లోకము నుండి ప్రయాణం చేసిన తరువాత అమృత స్వరూపులై విదేహముక్తులవుతారు, అనగా
జన్మ మృత్యువుల నుండి శాశ్వతంగా విడిపడతారు. ఇక ఆ మన ప్రాణేంద్రియములకు ప్రేరకుడైనటువంటి పరబ్రహ్మ ఇట్టి వాడు అని స్పష్టంగా చెప్పకుండా సంకేతంతో ఎందుకు చెప్పారు అనే జిజ్ఞాస మీద మరల గురువు గారు చెప్తున్నారు. 3వ శ్లోకం. న తత్ర చక్షుర్గచ్చతి న వాగచ్చతి నో మనో న విద్మో న విజానీమో యథైతదను శిష్యాత్ అన్యదేవ తద్విదితాథో అవిదితాథతి ఇతి సుశ్రుమ పూర్వేషాం ఏనస్తద్వ్యాచచక్షిరే. తత్ర ఆ పరబ్రహ్మ వరకు అక్కడకు చక్షు చక్షురింద్రియము మొదలగు జ్ఞానేంద్రియములు నగచ్చతి వెళ్ళలేదు. వాక్ వాగీంద్రియాది కర్మేంద్రియములు నగచ్చతి చేరలేదు. మనహి మనస్సు కూడా అతః యథా ఏ విధముగా ఏతత్ ఈ బ్రహ్మస్వరూపము అనుశిష్యాత్ చెప్పబడవచ్చును. ఇది ఇలాంటిదని నవిద్మా ఎరుగము, మేము స్వయముగా మా బుద్ధితో ఎరుగము. తత్ అది విదితాత్ తెలిసిన దానికంటే అన్యత్ ఏవ ఇతరమైనదే భిన్నమే అధో మరియు అవిదితాత్ మనసు ఇంద్రియముల ద్వారా తెలియబడనట్టి దానికంటే కూడా అది మీదనున్నది. ఇది ఈలాగున పూర్వేషాం పూర్వాచార్యుల ముఖము నుండి శుశ్రుమ వినియున్నాము. ఏ పూర్వాచార్యులు నహ మనకు తత్ ఆ బ్రహ్మతత్వమును వ్యాచచక్షిరే బాగుగా వ్యాఖ్యానము చేసి బోధించితిరో. ఆ పరబ్రహ్మమును నేత్రములతో చూచుటకు వీలు కాదు, వాక్కుతో చెప్పుటకును వీలు కాదు, మనసుతో చింతించుటకును వీలు కాదు. అట్టి ఆత్మను బోధించుట ఎట్లు? మాకు తెలియదు. అది తెలియవాటికి తెలియబడని వాటికి అతీతముగానున్నది. మా గురుదేవుడు ఈ రీతిగా చెప్పుచుండట వలన మేము వినియుంటిమి. ఆ పరబ్రహ్మయందు కన్ను వెళ్ళదు, ఆ పరబ్రహ్మను చక్షురింద్రియము అందుకోలేదు, వాగింద్రియము అంటే వాక్కు కూడా వెళ్ళదు అందుకోలేదు అంటే మాటలతో వర్ణించి చెప్పనలవి కాదు. నో మనో మనస్సు వెళ్ళదు, మనస్సుతో ఆలోచించి మనస్సులో ఊహించుకొని ఈ విధంగా ఉంటుందని చెప్పలేము. ఈ బ్రహ్మమును మేము తెలియలేము. నా విద్ము ఈ బ్రహ్మమును నా విజానీమో ఏథైతత్ అనుశిష్యాత్ ఏ విధముగా బోధించవలెనో తెలియలేకున్నాము. అన్యద్యేవ తద్విదితాథతో అవిదితాథతి అది తెలిసిన దానికంటే వేరే మరియు తెలియని దానికంటే అతీతము అని మేము ఎవరైతే మాకు దానిని వివరించి చెప్పారో ఆ గురువుల యొక్క వచనాలను ఉపదేశాలను విని ఉన్నాము. ఇతి శుశ్రుమ పూర్వేషాం ఏనః తత్ వ్యాచచక్షిరే వివరించి చెప్పారు. తత్ దాన్ని వ్యాచచక్షిరే వివరించి చెప్పి ఉన్నారు. విశేషార్థం ఏంటంటే ఆ సచ్చిదానంద పరబ్రహ్మాన్ని ఆ చైతన్యాన్ని ఆ ప్రజ్ఞను ప్రాకృతాంతఃకరణములు ఇంద్రియములు తెలుసుకొనలేవు, అవి అంతవరకు చేరనే లేవు. ఆ అలౌకిక దివ్యత్వములో వీటి ప్రవేశమే కలుగదు. పైగా వాటిలో ఏ చేతన క్రియాప్రతీతమగునో అది ఆ బ్రహ్మ యొక్క ప్రేరణ వలనను దాని శక్తి వలనను కలుగుచున్నది. ఇట్టి అవస్థలో ఎవడైనా మనస్సు ఇంద్రియముల ద్వారా ఆ బ్రహ్మ ఇట్టిదని ఏ విధముగా బోధించగలరు? ఈ ప్రకారముగా బ్రహ్మతత్వోపదేశ ప్రణాళికను మేము ఎవని ద్వారా కూడా విని తెలుసుకోలేదు.
మనము స్వయముగా మన బుద్ధితో విచారణ చేసి కూడా తెలుసుకొనజాలము. మనము ఏ మహాపురుషుల ద్వారా ఈ గూఢ తత్వోపదేశమును పొందినామో వారి వల్లనే ఆ పరబ్రహ్మ ఆ పరమేశ్వరుడు జడచేతనములు రెండింటికంటే భిన్నుడని వినియున్నాము. తెలియవచ్చుచున్న సంపూర్ణ దృశ్య జడవర్గము క్షరము కంటే పరబ్రహ్మ సర్వథా భిన్నుడని ఈ జడవర్గమును తెలిసిన వారు స్వయముగా తెలుసుకోలేని జీవాత్మ కంటే కూడా ఉత్తముడని అక్షర పురుషుని కంటే ఉత్తముడని విన్నాము. ఇట్టి స్థితిలో అతని స్వరూపతత్వమును వాక్కు ద్వారా వ్యక్తము చేయక ఎప్పటికీ సంభవము కాదు. ఇందువల్లనే దానిని తెలుపుటకు సంకేతమును ఆశ్రయింపవలసి వచ్చుచున్నది అంటూ గురువుగారు చక్కటి వివరణ ఇచ్చారు. యద్వాచానభ్యుదితం యేన వాగభ్యుజ్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యజిదముపాసతే. యత్ ఏదైతే వాచా వాక్కు ద్వారా అనభ్యుదితం చెప్పబడజాలదో అపితు మరియు యేన దేనిచేత వాక్కు అభ్యుజ్యతే పలుకబడుచున్నదో అనగా దేని శక్తి వలన మాట్లాడుటకు సమర్థులగుచున్నాము తత్యేవ దానినే త్వం నీవు బ్రహ్మమని విద్ధి తెలుసుకొను. తదేవ బ్రహ్మత్వం విద్ధి ఇదం ఇది ఈ లోకము యత్ వాక్కు ద్వారా తెలియవచ్చే ఏ తత్వమును ఉపాసతే ఉపాసించుచున్నదో ఇదం ఇది నా అంటే బ్రహ్మ కాదు. మనము వాక్కుతో వివరించి విశ్లేషించి చెప్పేటటువంటి రకరకాలైనటువంటి భగవత్ తత్వాలు ఏవి కూడా బ్రహ్మ పదార్థాన్ని వివరించి చెప్పలేవు. ఏ ఆత్మ వాగింద్రియము చేత గ్రహింపబడదో కానీ దేని శక్తి చేత వాగింద్రియము పనిచేయుచున్నదో ఆ ఆత్మయే పరమాత్మయని తెలుసుకొను. దీనికి అన్యమైనదిగా వాగింద్రియముచే ఉపాసించబడినటువంటిది బ్రహ్మము కాదు. ఏది వాక్కుచే ప్రకాశింపజేయబడదో దేనిచే వాక్కు ప్రకాశింపజేయబడుచున్నదో అది ఏ బ్రహ్మమని నీవు తెలియవలయను నీవు తెలియము. ఈ దేనిని జనులు వాగింద్రియముతో ఉపాసించుచున్నారో ఈయది బ్రహ్మము కాదు. నీవు ఇతరముగా వస్తురూపముగా ఉపాసించేటటువంటిది బ్రహ్మము కాదని చెప్పి శృతి చిత్తము స్వస్వరూపమునందు విలీనముగుటయే బ్రహ్మజ్ఞానమని నిర్ధారించి చెప్తుంది. విశేషార్థమేమిటంటే వాక్కు ద్వారా ఏదైతే వ్యక్తము చేయబడగలుగుచున్నదో ప్రాకృత వాక్కు వల్ల చెప్పబడే ఏ తత్వము యొక్క ఉపాసన చేయబడుచున్నదో అది బ్రహ్మ యొక్క వాస్తవ రూపము కానేదు కాదు. బ్రహ్మతత్వము వాక్కు కంటే సర్వథా అతీతము. దేని శక్తి యొక్క ఒకనొక అంశ వలన వాక్కులో ప్రకాశితం అయ్యే మాట్లాడే శక్తి వచ్చుచున్నదో ఆ చిత్శక్తి ఏది ఈ వాణికి కూడా జ్ఞాతయు ప్రేరకము ప్రవర్తకము అది ఏ బ్రహ్మయని మాత్రము చెప్పవచ్చు. ఈ మంత్రములో దేని ప్రేరణ వల్ల వాణి పలుకబడుచున్నది అది ఏది అని శిష్యుడు ప్రశ్నించారు కదా, ఆ ప్రశ్నకు సమాధానము చెప్పబడినది. ఇప్పుడు ఐదవ మంత్రం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యజిదముపాసతే. యత్ ఏది మనసా మనసుచే నమనుతే తెలుసుకొనబడదు అపితు పైగా ఏనా దేనిచేత మనహా మనస్సు మతం
తెలియబడుచున్నదో. ఎన్ మనసా నమముతే ఏనాహుర్ మనోమతం, తత్ దానినే బ్రహ్మ బ్రహ్మముగా విద్ధి తెలుసుకొనును. తదేవ బ్రహ్మత్వం విద్ధి, ఆహు చెప్పుచున్నారు, ఋషులు చెప్పుచున్నారు, ఇదం ఈ లోకము యత్ మనోబుద్ధుల ద్వారా తెలుసుకునే ఏ తత్వమును ఉపాసతే ఉపాసించుచున్నదో ఇదం ఇది నా అంటే బ్రహ్మ కాదు. ఏది మనస్సు చేత భావించుటకు అశక్యమవుతుందో, దేని చేత దేని వలన మనస్సు పనిచేయుచున్నదో అద్దానినే పరబ్రహ్మమని తెలియుము. అన్యమైనది ఏదియు బ్రహ్మము కాదు. భేదబుద్ధితో దేనిని ఉపాసించుచున్నారో అది బ్రహ్మము కానే కాదు. దేనిని మానవుడు మనస్సుతో సంకల్ప విషయముగా చేయజాలడో, దేనిచే మనస్సు వ్యాపించబడి ప్రేరేపించబడి చేతనత్వాన్ని కలిగి ఉంటుందో, ఆ విధంగా మహాత్ములు చెప్పారో అది ఏ బ్రహ్మయని నీవు తెలియము. ఇక లోకులు దేనిని మనస్సుతో ఉపాసించుచున్నారో ఇది బ్రహ్మము కాదు. విశేషాంశం ఏమిటంటే, బుద్ధికి మనస్సుకు ఏది విషయము, ఏదైతే వీని ద్వారా తెలుసుకొనబడుచున్నదో, అలాగే ప్రాకృతముగు మనస్సు ద్వారా బుద్ధి చేత తెలుసుకునే ఏ తత్వము ఉపాసింపబడుచున్నదో అది బ్రహ్మము యొక్క వాస్తవిక రూపము కానేరదు. పరబ్రహ్మ మనస్సు కంటే బుద్ధి కంటే సర్వథా అతీతము. దాని విషయంలో బ్రహ్మతత్వ విషయంలో కేవలం ఈ మాత్రం చెప్పగలరు. ఏమిటనగా, ఏదైతే మనస్సును బుద్ధిని ఎరుగును వాటికి మననము నిశ్చయించే శక్తిని ఇస్తుందో, ఏ శక్తి యొక్క ఒకనొక అంశ వలన చిత్ శక్తి వలన బుద్ధిలో నిశ్చయం చేసే సామర్థ్యము, మనస్సులో సంకల్ప వికల్పాలను చేసే సామర్థ్యము వస్తాయో అది ఏ బ్రహ్మ. ఈ మంత్రంలో మనస్సు దేని శక్తి వలన ప్రేరణ పొంది తన జ్ఞేయ పదార్థమును ఎరుగుచున్నదో అది ఏది అని ప్రశ్నించారు కదా, ఆ ప్రశ్నకు సమాధానం ఇక్కడ గురువుగారు ఇచ్చారు. యచ్చక్షుషా న పశ్యతి యేన చక్షుంషి పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యజిదముపాసతే. యత్ ఏది చక్షుషా కంటిచే న పశ్యతి చూడబడదాలదో, అపితు పైగా ఏన దేనిచే చక్షుంషి కన్నులు పశ్యతి చూచును, తదేవా దానినే త్వం నీవు బ్రహ్మ బ్రహ్మ పదార్థమని విద్ధి తెలుసుకొనును. ఇదం ఈ లోకము యత్ ఏ కన్ను ద్వారా చూడబడు దృశ్యవర్గమును ఉపాసతే ఉపాసన చేయుచున్నారో ఇదం ఇది నా బ్రహ్మ కాదు. దేనిని కన్నులు చూడలేవో, దేనిచే అంతఃకరణ వృత్తులను చూచును అదే బ్రహ్మ. అనాత్మను ఈశ్వరుడిని ఉపాసించుచున్నారే అది బ్రహ్మ కాదు. బ్రహ్మమును కట్టి చక్షువులు లేవు, సాధనముల సహాయము అపేక్షింపకయే బ్రహ్మము సర్వము తెలుసుకొనగలదని భావము. దేనిని మానవుడు కంటితో చూడజాలడో, దేనిచే కన్నులు కనిపించే రూపములను చూచును అది ఏ బ్రహ్మమని నీవు తెలియము. ఆ చైతన్యమే బ్రహ్మము, ఆ చిత్తే బ్రహ్మము. ఈ కన్నులకు కనిపించే దేనిని లోకులు ఉపాసించుచున్నారో ఈయది బ్రహ్మము కాదు. మనిషి ఏ పరమాత్మను మనోవృత్తితో జతకూడిన చూపుతో చూడలేడు అంటే రూపజ్ఞానమునందు విషయముగా చేయబడలేడు. ఎందుకు? పరమాత్మకు రూపము లేదు కనుక. ఏ ఆత్మ చైతన్యమనే వెలుగుతో చూపులను అంటే మనోవృత్తుల యందలి భేదములతో కూడిన వేరువేరుగా ఉండే చూపు యొక్క వికారములను వేరువేరు
రూపజ్ఞానములను విషయములుగా గ్రహించగలుగుతున్నాము, వాటి యందు వ్యాపించును ఆ ఆత్మజ్యోతియే బ్రహ్మము అనేది ఇక్కడ వాక్యం. విశేషాంశం ఏమిటంటే, కన్నుకు ఏది విషయము, ఏదైతే దీని ద్వారా చూడడము తెలుసుకోవడము జరుగుతుందో, ప్రాకృత నేత్రాలతో చూడబడే ఏ పదార్థ సమూహాన్ని ఉపాసన చేస్తారో అది బ్రహ్మ యొక్క వాస్తవ రూపము కాదు. పరబ్రహ్మ చక్షురాది ఇంద్రియములకు సర్వథా అతీతము. దాని విషయంలో ఈ మాత్రము చెప్పగలం, దాని శక్తి వల్ల, ప్రేరణ వల్ల, చైతన్యము వలన, చిత్ శక్తి వలన చక్షురాది జ్ఞానేంద్రియాలు తమ తమ విషయాలను ప్రత్యక్షము చేసుకున్నటలో సమర్థములవుతున్నాయి. ఏదైతే ఈ విషయాలను తెలుసుకుంటోందో వాటిని ఆయా ఇంద్రియాలను తమ తమ విషయాలను తెలుసుకున్నటలో ప్రవృత్తం చేస్తోందో, చైతన్యం కలిగిస్తోందో, ప్రేరణ కలిగిస్తోందో అది ఏ బ్రహ్మ. ఈ మంత్రములో దేని శక్తి వలన కన్నుకు ప్రేరణ కలుగుతోంది, తన విషయాలన్నింటినీ చూస్తోంది, అది ఏమిటి అని ప్రశ్నించారు కదా, దానికి సమాధానం ఇక్కడ ఇవ్వబడింది. మనమిప్పుడు 7వ మంత్రాన్ని అధ్యయనం చేస్తాం. యచ్చోత్రేణ న శృణోతి యేన శ్రోత్రమిదం శృతము తదేవ బ్రహ్మత్వం విద్ధే నేదం యజిదముపాసతే. యత్ యేది శ్రోత్రేణ చెవిచే న శృణోతి వినజాలతో అపితు పైగా ఏన దేనిచేత ఇదం ఈ శ్రోత్రము ఈ చెవి శృతం వినుచున్నదో తదేవ దానినే త్వం నీవు బ్రహ్మ బ్రహ్మ పదార్థమని విద్ధి తెలుసుకునుము. ఇదం ఈ లోకము యత్ శ్రోత్రేంద్రియం ద్వారా తెలుసుకునే ఏ తత్వాన్ని ఉపాసతే సేవిస్తున్నారో ఇదం ఇది న బ్రహ్మ బ్రహ్మము కాదు. ఎయ్యది చెవితో వినుటలేదు, దేని చేత ఈ శ్రవణేంద్రియము పనిచేయుచున్నదో అది నీవు బ్రహ్మమని ఎరుగుము. శబ్దమును గ్రహింపగలుగుచున్నదని తెలియనగును. చెవికి శబ్దగ్రాహక శక్తిని వసంగునదియే బ్రహ్మము, ఆ చైతన్యమే బ్రహ్మము. దేనిని మానవుడు చెవితో వినజాలడో, దేనిచే ఈ చెవి దాని యొక్క వినికిడి వ్యాపించబడి ఉంటుందో, ప్రవర్తించబడి ఉంటుందో, ప్రజ్వలింపబడి ఉంటుందో అదియే బ్రహ్మమని నీవు తెలియము. శ్రోత్రేంద్రియముచే తెలిసిన ఈ దేనిని లోకులు ఉపాసిస్తున్నారో ఇది బ్రహ్మము కాదు. విశేషాంశం ఏమిటంటే, ఏదైతే వినటకు వీలైన పదార్థము ప్రాకృతమైనటువంటి చెవిచే వినబడే ఏ వస్తు సముదాయము ఉపాసన చేయబడుచున్నదో అది బ్రహ్మ యొక్క వాస్తవిక రూపము కాదు. పరబ్రహ్మ శ్రోత్రేంద్రియము కంటే, శబ్దగ్రహణ శక్తి ఉన్న ఈ చెవి కంటే సర్వథా అతీతము. ఆ విషయంలో కేవలం ఇంతయే చెప్పగలరు. ఏదైతే శ్రోత్రేంద్రియ జ్ఞాతమో ప్రేరకము అందులో వినుటకు శక్తినిచ్చినదో, చైతన్యము దేని చిచ్చక్తి ఏదో అంశము వల్ల శ్రోత్రేంద్రియములలో శబ్దగ్రహణ సామర్థ్యము కలుగుచున్నదో అది ఏ బ్రహ్మము. ఈ మంత్రంలో దేని శక్తి ప్రేరణ వలన చెవులు తన విషయాలను వింటున్నాయి, వినడంలో ప్రవృత్తాలవుతున్నాయి అని ప్రశ్నించారు కదా, దానికి సమాధానము ఇక్కడ చెప్పబడింది. ఇప్పుడు ప్రథమ ఖండంలోని ఆఖరి మంత్రాన్ని మనము అధ్యయనం చేద్దాం. యత్ ప్రాణేన ప్రాణతి యేన ప్రాణః ప్రణీయతే తదేవ బ్రహ్మత్వం విద్ధే నేదం యజిదముపాసతే. యత్ ఏదైతే ప్రాణేన ప్రాణము చేత న ప్రాణితి చేష్టాయుక్తము కాదో అపితు పైగా ఏనా దేనిచేత
ప్రాణః ప్రాణము ప్రణీయతే చేష్టాయుక్తమగుచున్నదో తత్ ఏవ దానినే త్వం నీవు బ్రహ్మ బ్రహ్మ పదార్థముగా విద్ధి తెలుసుకునుము. ఇదం ఈ లోకము యత్ ప్రాణముల శక్తి వల్ల చేష్టాయుక్తముగా కనిపించే ఏ తత్వమును ఉపాసతే ఉపాసించుచున్నదో ఇదం ఇది నా బ్రహ్మ కాదు. విశేషంగా చెప్పుకుంటే ఏది ఘ్రాణేంద్రియానికి అందనిదో, దేనిచే ఘ్రాణేంద్రియము ప్రేరితమవుతున్నదో శక్తివంతమవుతుందో అది ఏ బ్రహ్మమని నీ వెరుగుము. జనులు జ్ఞానేంద్రియమునకు తెలియబడుచున్న దేనిని ఉపాసించుచున్నారో ఈ జగత్తులో అది బ్రహ్మము కాదు. దేనిచే ఘ్రాణేంద్రియము క్రియాశక్తి ప్రవర్తిల్ల చేయపడుచున్నదో అది ఏ బ్రహ్మయని నీవు తెలియము. జ్ఞానేంద్రియముతో తెలుసుకున్న దేనిని ఉపాసించుచున్నారో ఈ అది బ్రహ్మము కాదు. ఇక్కడ ఈ శ్లోకాలన్నిటికీ మనము శంకర భాష్యాన్ని ప్రమాణంగా తీసుకున్నాము. జగద్గురువులు ప్రాణము అంటే ఘ్రాణేంద్రియము సూక్ష్మ పృథివీయే తత్వముగా గలది అని భాష్యం చెప్పారు. ఏ పరమాత్మ గంధము విషయముగా చేయబడినట్లుగా విషయముగా చేయబడ్డో, చైతన్య ఘనమగు ఏ ఆత్మజ్యోతిచే ప్రకాశింపజేయబడే స్వభావము కలదై ఘ్రాణము తన విషయమును అంటే గంధమును గుర్తించి ప్రవర్తిల్ల చేయబడుచున్నదో ఆ శక్తియే ఆ చైతన్యమే ఆత్మయే పరబ్రహ్మము అని ఇక్కడ వాక్యం. ఏన ప్రాణ అనడంలో క్రియాశక్తి కూడా ఆత్మ చైతన్యం కారణంగానే ఉన్నాదని అర్థం చేసుకోవాలి. విశేషాంశం ఏంటంటే ప్రాణము ద్వారా ఏ వస్తువు చేష్టాయుక్తం చేయబడుతున్నదో మరియు ప్రాకృత ప్రాణములచే అనుప్రాణితమైన ఏ తత్వం యొక్క ఉపాసన చేయబడుతున్నదో అది బ్రహ్మ యొక్క వాస్తవ రూపము కాదాలదు. పరబ్రహ్మ వాటికంటే సర్వథా అతీతుడు. పరబ్రహ్మ ప్రాణమునకు జ్ఞాత ప్రేరకము చిత్శక్తి. ఆ బ్రహ్మములోని ఏదో అంశాన్ని పొంది దాని ప్రేరణ వల్లనే ఈ ప్రధాన ప్రాణం అన్నింటినీ చేష్టాయుక్తం చేస్తుంది అని మాత్రం పరబ్రహ్మ విషయంలో తెలుసుకోవచ్చు. అది ఏ సర్వశక్తివంతమైన పరబ్రహ్మము. ఈ మంత్రంలో దేని ప్రేరణ వల్ల ప్రాణము సంచరిస్తుంది అని అడిగారు కదా, ఆ ప్రశ్నకు ఇక్కడ జవాబు చెప్పబడింది. ఇక్కడ మనస్సు, ప్రాణము, వాక్కు, చక్షువు, శ్రోత్రేంద్రియము మున్న వాటిని ఉదాహరించి చెప్పడంలో అన్ని కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు చిత్శక్తి ప్రేరణ వలననే పనిచేస్తున్నాయి. వీటికి ఈ జ్ఞానేంద్రియాలకు, ఈ కర్మేంద్రియాలకు, ఈ అంతఃకరణాలకు ఆ చిత్శక్తిని తెలుసుకునే శక్తి లేదు. ఆ చిత్శక్తి, ఆ చైతన్యమే వీటికి ప్రేరణ ఇస్తోంది. అంటే అదే సాక్షిభూతంగా ఉన్నది, అదే పరమాత్మ తత్వమై ఆ శక్తి వలననే ఈ కర్మేంద్రియ జ్ఞానేంద్రియ అంతఃకరణాలకు లోకంలోని విషయాలన్నింటినీ గ్రహించడానికి, లోకంలో కర్మలను చేయడానికి కావలసినటువంటి చైతన్యాన్ని శక్తిని ఇస్తున్నాయి అంటూ తెలుసుకున్నాం. ఇదే చైతన్యం, ఇదే చిత్శక్తి. చెవి కన్ను అని చెప్పినప్పుడు అన్ని జ్ఞానేంద్రియముల గురించి చెప్పినట్లే, అలాగే వాక్కు అని చెప్పినప్పుడు అన్ని కర్మేంద్రియముల గురించి చెప్పినట్లే, మనస్సు అని చెప్పినప్పుడు అన్ని అంతఃకరణాల గురించి చెప్పినట్లే. ఇవి ఒక్కొక్కటి దృష్టాంతం కోసం తీసుకున్నవే కానీ వేరొండు కాదు. ఇక్కడ చూడండి, ఈ స్లైడ్లో చిత్ అనే పదానికి సమానార్థకమైన పదాలు అమర కోశంలో ఏ విధంగా ఇవ్వబడ్డాయి. బుద్ధిర్మనీషాధిషణ ధీప్రజ్ఞా శముషీమతి ప్రేక్షోపలబ్ధి చిత్ సంవిత్ ప్రతిపజ్ఞప్తి చేతన ధారణావద్బుద్ధి తర్క నిశ్చయ
మోక్షోపయోగ బుద్ధి శిల్పాది విషయక బుద్ధి మోక్ష శంక. ప్రధాన ప్రజ్ఞాన సంజ్ఞ ఆత్మన్ అనే ఈ పదాలకు సమానార్థకాలు బుద్ధి మనీష ధిషణ ధీ ప్రజ్ఞ సేముషి మతి ప్రేక్ష ఉపలబ్ధి చిత్ సంవిత్ ప్రతిపత్ జ్ఞప్తి చేతన. దీస్ ఆర్ ద సినోనిమ్స్ ఆఫ్ చిత్ శక్తి. ఇప్పుడు చిత్ అన్న ఇక్కడ ఇవ్వబడిన ఏ సమానార్థక పదాన్ని వాడినా కూడా అది చిత్ శక్తినే తెలియజేస్తుంది. గత వారం పాఠంలో ఆనందం అంటే ఏమిటో తెలుసుకున్నాము. అందరికంటే మనను మనమే ఎక్కువ ప్రేమించుకుంటాము. మనకు ఏదైతే ఆనందాన్ని కలిగిస్తుందో ఆ వస్తువునే మనం కోరుకుంటాము. ఎవరి వలనైతే మనకు ఆనందం కలుగుతుందో వారినే మనము ప్రేమిస్తాము అంటూ తెలుసుకున్నాము. ఇక్కడ ఐదు ముఖ్యమైనటువంటి రహస్యాలు ఉన్నాయి. ప్రేమ ద్వేషము ఒకే నాణానికి రెండు ప్రక్కలు. మనము ఎప్పుడూ స్వార్థపరులమే. మన ప్రేమ మనపైననే. మనని సంతోషంగా ఎవరైతే ఉంచుతారో వాళ్ళను ప్రేమిస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ నిజంగా వాళ్ళు మనకి సంతోషాన్ని ఇస్తున్నంతసేపే వారిపై మన ప్రేమ ఉంటుంది. మనం ఎవరిని ప్రేమించము, మనలనే ప్రేమిస్తాం. అలాగే ఎవరు కూడా ఏ కారణము లేకుండా నిర్వ్యాజంగా మనలను ప్రేమించరు. మనలను ఇంకొకరు ప్రేమిస్తున్నారు, ప్రేమిస్తున్నాము అని చెప్తున్నారు అంటే మన వలన వాళ్లకు చక్కటి ఆనందం కలుగుతోంది కాబట్టి అలా అంటున్నారని తెలుసుకోవాలి. ముఖ్యంగా మనని మనమే ఎక్కువ ప్రేమించుకుంటామని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆ మనము లేక నేను అనేటటువంటిది ఈ దేహము కాదు. ఈ స్థూల సూక్ష్మ దేహాలు అంతఃకరణాలు ఇవేవీ కావు అని దానిని విడిస్తే ఆత్మభావాన్ని గ్రహిస్తే ప్రశాంతత నిశ్చయంగా లభిస్తుంది. ఇదే శాశ్వతమైన ఆనందము. లవ్ అండ్ హేట్రెడ్ ఆర్ టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. వి ఆర్ ఆల్వేస్ హైలీ సెల్ఫిష్. వి లవ్ అవర్ ఓన్ సెల్ఫ్. లవ్ ఇస్ ఓన్లీ ఫర్ ద సెల్ఫ్. వి డూ నాట్ లైక్ ఎనీవన్. ఇఫ్ వి సే వి లైక్ ఎనీవన్ ఇట్ మీన్స్ దట్ we are getting happiness from them. That is why we say we love them or like them. We like always only ourselves. No one ever can like us or love us unconditionally. So, to gain peacefulness, remove the selfishness from everything. We remove the I and mine from whatever we are interacting with. Then, all the happiness will become unconditional and will be more fruitful and rewarding. That is the best way to have long-standing happiness, unconditional love. We have to move away from the Dehatma Bhava to the inner capital I or capital Self. ఈ విధంగా ఈ నాటితో మనము రెండవ అధ్యాయంలోని నాలుగు భాగాలను పరిశీలించాం. ఏకత్వము లేక అద్వైతము, సత్రూపము, అఖండ ఆనంద రూపము, చిత్ స్వరూపము, వీటిని చక్కగా విశ్లేషించుకున్నాం. ఇక వచ్చేవారం మనకెందుకు దుఃఖములు, దుఃఖానికి ముఖ్య కారణాలు ఏమిటి అనేటటువంటి దాన్ని చూద్దాం. ఇంతటితో ఈనాటి అధ్యయనాన్ని సమాప్తం చేసుకుందాం. జూన్ 9వ తేదీని తిరిగి కలుసుకుందాం. వి షల్ మీట్ అగైన్ ఆన్ ద 9th of June. శాంతి మంత్రాన్ని చదువుకొని అధ్యయనాన్ని ముగించుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు.